అటవీ శాఖల ఉద్యోగాల భర్తీ కొరకు ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దేని కొరకు అంటే వివిధ ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళకు వేకెన్సీ ఉన్నాయి, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకు వేకెన్సీ ఉన్నాయి, అలానే ఎంఎస్సీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ జాబ్స్ కి ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి మేల్ మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. రెండు రాష్ట్రాల వాళ్ళకు సేమ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజ్ పే చేయని అవసరం లేదు. అలానే ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈ జాబ్స్ అనేవి సెలెక్షన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ సింబల్ని ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి రిలీజ్ చేశారు అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ నుంచి రిలీజ్ చేశారు. ఇది ఎక్కడ ఉంది అంటే మనకు హైదరాబాద్లో ఉంది. ఫ్రెండ్స్, ఈ జాబ్స్ సంబంధించి మనకు ఇందులో ఉన్న జాబ్స్ అన్నింటినీ కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలెక్షన్ చేయడం జరుగుతుంది. ఇందులో ఉన్న జాబ్ రోల్ మరియు వేకెన్సీ చూస్తే జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో విభాగంలో వచ్చేసి టోటల్గా 8 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఉండవలసి ఉంటుంది. ప్రాజెక్ట్ అసిస్టెంట్ విభాగంలో 2 వేకెన్సీ ఉన్నాయి. ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఫీల్డ్ అసిస్టెంట్ విభాగంలో 2 వేకెన్సీ ఉన్నాయి. ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర ఇంటర్ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో విభాగంలో వచ్చేసి 8 వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ క్లియర్ గా డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే సంబంధిత విభాగంలో వచ్చేసి ఫస్ట్ క్లాస్ లో ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్ సంబంధించి పీరియడ్ ఎప్పటి వరకు ఉంటుంది అంటే జూలై 2021 నుంచి 2024 డిసెంబర్ వరకు ఉంటుందని క్లియర్ గా ఇచ్చారు. ఈ జాబ్స్ శాలరీ ఏ విధంగా ఉంటుంది అంటే 20,000 రూపాయలు ప్లస్ హౌస్ రెంట్ అలవెన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుందని క్లియర్ గా ఇచ్చారు. అలానే సెకండ్ పోస్ట్ చూస్తే ప్రాజెక్ట్ అసిస్టెంట్ విభాగంలో 2 వేకెన్సీ ఉన్నాయి. ఈ 2 వేకెన్సీస్ని వచ్చేసి 2 డిఫరెంట్ లొకేషన్స్లో ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ సంబంధించి ఫస్ట్ జాబ్కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే బీఎస్సీ కంప్లీట్ చేసి ఉండవలసి ఉంటుంది. ఏ విభాగంలో అంటే బయాలజీ లేదా జువాలజీ లేదా కెమిస్ట్రీ విభాగంలో కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ సంబంధించి పీరియడ్ ఎప్పటి వరకు ఉంటుంది అంటే జూన్ 2021 నుంచి డిసెంబర్ 2024 వరకు జాబ్ ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. శాలరీ వచ్చేసి 19,000 రూపాయలు ఫిక్స్డ్ శాలరీ ఇవ్వడం జరుగుతుందని క్లియర్ గా ఇచ్చారు. నెక్స్ట్ జాబ్ కి అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే బాటనీ లేదా జువాలజీ లేదా ఫారెస్ట్రీ కంప్లీట్ చేసి ఉంటే బీఎస్సీ విభాగంలో ఈ 3 బ్రాంచ్లో ఏదో ఒక విభాగంలో కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. 2021 జూలై నుంచి 2025 వరకు జాబ్ ఉంటుందని క్లియర్ గా ఇచ్చారు. 19,000 రూపాయలు ఫిక్స్డ్ శాలరీ ఇవ్వడం జరుగుతుందని క్లియర్ గా ఇచ్చారు. అలానే ఫీల్డ్ అసిస్టెంట్ విభాగంలో జాబ్ కి అప్లై చేయాలి అంటే ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ జాబ్ కి అప్లై చేయాలి అంటే 10+2 సైన్స్ అంటే ఇంటర్మీడియట్ లో వచ్చేసి బైపీసీ విభాగంలో కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ సంబంధించి జాబ్ పీరియడ్ ఎప్పటి నుంచి ఉంటుంది అంటే జూలై 2021 నుంచి డిసెంబర్ 2024 వరకు ఉంటుంది. మంత్లీ వచ్చేసి 17,000 రూపాయలు ఫిక్స్డ్ శాలరీ ఇస్తారు. అలానే సెకండ్ జాబ్ కి అప్లై చేయాలి అంటే 10+2 ఇంటర్మీడియట్ లో ఏ బ్రాంచ్ కంప్లీట్ చేసినా అప్లై చేసుకోవచ్చు. 2021 జూలై నుంచి డిసెంబర్ 2022 వరకు జాబ్ ఉంటుందని క్లియర్ గా ఇచ్చారు. 17,000 రూపాయలు ఫిక్స్డ్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే ఇండియన్ సిటిజన్ అయిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1వ తేదీ 6వ నెల 2021 నాటికి కాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం వచ్చేసి 28 సంవత్సరాలు మించకుండా ఉండవలసి ఉంటుంది. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ ఆల్ కేటగిరీ ఉమెన్ క్యాండిడేట్స్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి వచ్చేసి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఓబీసీ కేటగిరీ వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తున్నారని క్లియర్ గా ఇచ్చారు. ఈ జాబ్స్ సంబంధించి అప్లికేషన్ ఫామ్ వీళ్ళే ప్రొవైడ్ చేశారు. ఈ అప్లికేషన్ ఫామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని నీట్గా ప్రింట్అవుట్ తీసుకొని ఈ అప్లికేషన్ ఫామ్ నీట్గా ఫిల్ చేసి మనం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అంటే ఇంటర్వ్యూ వచ్చేసి జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో అంటే ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి వచ్చేసి 12వ తేదీ 7వ నెల 2021 ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూ ఉంటుంది. అలానే మిగతా జాబ్స్కి వచ్చేసి 13వ 7వ నెల 2021 ఉదయం 10 గంటల నుంచి జాబ్స్ ఇంటర్వ్యూ ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. మనకి ఇంటర్వ్యూ ఎక్కడ ఉంటుంది అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ దూలపల్లి కోంపల్లి హైదరాబాద్లో ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. ఫ్రెండ్స్, మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఈ జాబ్స్ సంబంధించి ఆ డేట్స్ ప్రకారం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం ద్వారా జాబ్ అనేది ఈజీగా పొందవచ్చు. ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్ గురించి. ఈ పీడిఎఫ్ ఫైల్ లింక్ అలానే అప్లికేషన్ లింక్ రెండు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసుకొని అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.